వెళ్తే తెలుగుదేశం ఓటర్లలో చీలికి వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ మనకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంకు, కాపు ఓట్ బ్యాంక్ రెండుసారి యాడ్ అయింది. ఇప్పుడు బలిజ బీసీ ఇద్దరికి ఇవ్వడమా లేకపోతే ఒకళ్ళకి ఇవ్వడమా అన్నటువంటిది రేపు జరగబోయే పొత్తుల మీద ఆధారపడు. తెలుగుదేశం జనసేన కనుక పొత్తు పెట్టుకుంటే బీసీలకే ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు, అంటే కాపు సమాజం పక్కన పెడతారు. అదే గనక తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళు కాపులకు కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటారు, కాపులకి బీసీలకి, బీసీలకి ఇద్దరికి కూడా ప్రయారిటీ ఇది పెట్టుంటారు. ఇది జరగబోయేటువంటిది ప్రస్తుతం నా అంచనా అయితే. దాన్ని ఇక్కడ వీళ్ళ మీదకి ఒక అస్త్రం వేశారన్నమాట. బీసీ మీరు దమ్ముంటే ఇదిగో చంద్రబాబే బీసీల సీట్ నుంచి పోటీ చేస్తారు, అక్కడ మళ్ళీ ఆయన కోట ట్రాప్ ఉంది. ఆయన సరే ఎట్లాగో వీళ్ళు గోలగోల చేస్తున్నారు అక్కడ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇక్కడికెక్కడికన్నా వచ్చేసారనుకోండి, అదో చూసారా మా దెబ్బకి ఓడిపోయి పారిపోయాడు అనేటువంటి ప్రచారం చేస్తారు. అక్కడే ఉంటే ఏమవుతుంది, ఖచ్చితంగా నేనే చెయ్యాలనుకుంటే అప్పుడు ఈ ప్రచారం ఈలోపు జనంలోకి తీసుకొస్తారు కదా. ప్లస్ రెండో పక్కన వచ్చేటప్పటికి ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నియోజకవర్గం. నామినేషన్స్ అయిపోయిన తర్వాత 18 రోజులు టైం ఉంటుంది. ఆ 18 రోజులు 4-5 రోజులు నియోజకవర్గంలో ఇదివరకైతే అసలు ఆయన నామినేషన్ కూడా వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళేసేవాళ్ళు ఆయన తరఫున గెలిచేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం స్వయంగా అవుతుంది, ఆయన అక్కడ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా చేయించడం ఇతని ఉద్దేశం కూడా. అంటే ప్రధానంగా టోటల్గా బీసీ ఓటింగ్ మీద దృష్టి పెట్టడం జగన్మోహన్ రెడ్డి. అదే టైంలో కుప్పం వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నిన్న జరుగుతున్న ప్రచారం అదే టార్గెట్ 175 అనేది పెద్ద ఇది కూడా పెట్టారు. అంటే ఆ 175 అనేది టార్గెట్ 175 కుప్పం నుంచే స్టార్ట్ అవ్వాలి, అది కొడితే మొత్తం ఇంకా 175 కొట్టేసినట్టే అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. ఎందుకు అంటే బీసీల ఓటింగ్ మీదే టీడీపీ గెలిచినా చంద్రబాబు గెలిచినా ఫుల్ సపోర్ట్ ఉంది, దాన్ని వీళ్ళు ఇటువైపుకు తిప్పుకోవాలి, అందుకే కుప్పం మీద ఫోకస్ పెట్టి అక్కడ కొడితే దాదాపుగా ఏపీ అంతా